తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని గల 22 పంచాయతీలకు 22 ఫాగింగ్ మిషన్లు ఆయా పంచాయతీలకు ఇవ్వడం జరుగుతుందని కోరుకొండ ఎంపీపీ ఉల్లి సూర్యకుమారి బుజ్జుబాబు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిషన్లు అందరూ సద్వినియోగపరుచుకుని గ్రామంలో ఎటువంటి కీటకాలు దోమల వృద్ధి చెందకుండా ఎప్పటికప్పుడు అన్ని వీధులలో డ్రైనేజీలలో ఫాగింగ్ చేయించుకోవాలని కోరారు. స్వచ్ఛ భారత్ నుంచి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి ప్రొక్యూర్ చేయబడినటువంటి ఫాగింగ్ మిషన్స్ని ఈరోజు సర్పంచ్లకి అదేవిధంగా సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శికి అందజేయడం జరిగింది. ఈ ఫాగింగ్ మిషన్స్ ప్రధానంగా ఇటీవల కాలంలో చూసినట్లయితే మనకి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ఇలాంటి జ్వరాలు ఎక్కువగా ప్రబలడం కూడా మనం చూస్తున్నాం. సుమారు ఒక 30 నుంచి 40 వరకు కూడా డెంగ్యూ కేసులు ఈ మధ్యకాలంలో మనకు వచ్చి మన మండలానికి కూడా రావడం జరిగింది. కాబట్టి ఆ డెంగ్యూలో ఒక 2 కిలోమీటర్ల పరిధిలోనే సంచరిస్తుంది. కాబట్టి ఆ ఊళ్ళో మురికి నీరు నిల్వ ఉండకుండా ఈ ఫాగింగ్ ఆపరేషన్స్ మనం చేసినట్లయితే మనకి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి పైరిత్ర ఆపి మళ్ళీ ఇంకొక అరగంట మనం వాడుకోవచ్చు. ఈ రకంగా మిషన్తో కొంత రెస్ట్ ఇచ్చే వాడినట్లయితే కనుక ఈ మిషన్ యొక్క లైఫ్ పెరుగుతుంది. మిషన్ పొడవకుండా వైండింగ్ అది కాలిపోకుండా ఉంటుందని చెప్పి ఈ మిషన్ యొక్క మ్యానుఫ్యాక్చరర్ మాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ మిషన్స్ ఇచ్చే సందర్భంగా గౌరవ సర్పంచులు మరియు ఎంపీటీసీలు అదేవిధంగా సంబంధిత సెక్రటరీస్ పంచాయతీ సెక్రటరీస్ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది ప్రభుత్వం నుంచి స్వచ్ఛ భారత్ నుంచి మనకి వచ్చింది కాబట్టి దీనిని మనం చాలా అపూర్వంగా జాగ్రత్తగా చూసుకుంటూ గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ్యాన్ని పబ్లిక్ హెల్త్ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసం అని చెప్పి ఈ మిషన్స్ యొక్క లైఫ్ను పెంచే విధంగా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఇవ్వబడినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం జాగ్రత్తగా దీన్ని వినియోగిస్తూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా ప్రతి పంచాయతీ సెక్రటరీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పటివరకు మండలంలో మనకి 2 మాత్రమే ఫాగింగ్ మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి పంచాయతీ కూడా ఫాగింగ్ మిషన్ ఉంది కాబట్టి మనం నిరంతరాయంగా ఇది ఎప్పుడో మలేరియా, టైఫాయిడ్ లేదా డెంగ్యూ వచ్చినప్పుడే కాకుండా ఇంచుమించు పీరియాడికల్గా వారానికో లేదా 10 రోజులకు ఒకసారి ఫాగింగ్ ఆపరేషన్స్ అనేది చేస్తే అప్పుడు మన మండలంలో దోమల సమస్య చాలా వరకు నివారణ అవుతుందని కూడా ఈ సందర్భంగా నేను సెక్రటరీస్కి మరియు సర్పంచ్కి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ అందజేయడానికి ఫాగింగ్ మిషన్స్ సర్పంచ్లకి మరియు సెక్రటరీకి అందజేయడానికి ఇచ్చేసిన గౌరవ ఎంపీపీ గారికి అదేవిధంగా వైసీపీ మండల అధ్యక్షులు బుజ్జుబాబు గారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన సర్పంచ్లు మరియు ఎంపీడీసీ మెంబర్లు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఎవరైనా కానీ మన శాసనసభ్యులు కట్టంపూడి రాజాబాబు గారు మన ఎండో వారికి ఎంపీడీ వారికి మనకి ఈ పాయ మిషన్ స్వచ్ఛ భారత్గా పై చేతుల మీద మరి ఇప్పటిదాకా మనకి జరగలేదు, ఎవరు ఇవ్వలేదు. మనకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి కూడా డిగ్రీకరం వస్తుందని మరి గమనించి ఈ మండలంలో మన ఎంపీడీ గారు ప్రతి సర్పంచ్ని ఇది పట్టుకెళ్ళి చాలా జాగ్రత్తగా మరి మీరు వినియోగించుకుంటారని మరి మనకు అప్పచెప్తున్నారు. ఎంపీడీ గారి చేతుల మీద మరి మన ఎంపీ గారు మన ఎంపీడీ గారు మనకి అందరు కలిపి మరి మాకు ఈ సహకారం చేసినందుకు మరి కొత్తగా చెప్పుకుంటూ మరి దీన్ని కూడా ట్రైనింగ్ కూడా మాకు ఎవరో తీసుకొచ్చి నేర్పకపోతే మా సర్పంచులు కానీ లేకపోతే సచివాలయం కానీ మేము ఏం చేయగలం సార్? మరి మీరు మాకు ఇచ్చినందుకు మరి దీనికి సంబంధించిన మనిషి ఉంటారు కాబట్టి రోజులో ట్రైనింగ్ 13 మమ్మల్ని మాకు మీరు ఆ ట్రైనింగ్ చేస్తే మాకు ఇచ్చినందుకు చాలా కొత్తగా తెలుపుతుంటూ ఆ మండల ప్రెసిడెంట్ గారికి చెప్పుకున్నాను. మరొకసారి ధన్యవాదాలు చెప్పి సేవ తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ మనకి ఫాగ్ జ్వరాలు రాకుండా డెంగ్యూ మలేరియా ఇవి రాకుండా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ఈ ఫాగింగ్ మిషన్ మన మండలంలోని 20 గ్రామాలకు కూడా ఇవ్వటం జరిగిందండి. ఇవి మన ప్రతి గ్రామ సర్పంచ్కి సెక్రటరీకి మొత్తం అందరికీ ఇవ్వటం జరుగుతుందండి. ఇది ఒక అరగంట మా పనిచేసిన తర్వాత ఒక అరగంట ఆగి మళ్ళీ పని చేయించాలండి. ఏం చాలా జాగ్రత్తగా వాడవకుండా వాటిని అందరూ సర్పంచులు సెక్రటరీలు చాలా జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పుకుంటున్నాం. పరిశుభ్రంగా అన్నీ చేస్తూ చక్కగా గ్రామాన్ని కాపాడతారని ఆశిస్తూ సెలవు. Thank you.
రాజు చూడ.